వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఆ ఫ్రెండ్స్, ఇక సోమవారం రాబోయే కథ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఏంజెల్ వచ్చి వస్తారతో భోజనం చేద్దాం పద వస్తారా, అయినా నువ్వు రాగలవా ఇక్కడికి భోజనం తీసుకొని రావాలా అని అడుగుతుంటే లేదు నేను రాగలనని అంటుంది. ఇక అంతలోనే ఏంజెల్ పద రిషిని కూడా భోజనానికి పిలుద్దామని చెప్పడంతో వస్తారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక రిషిని కూడా భోజనానికి అయితే పిలుస్తారు. అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఇక రిషి వస్తారా పక్క పక్కన కూర్చుంటారు. అంతలో ఇక విశ్వం అలాగే ఏంజెల్ కూడా కూర్చొని ఉంటారు. ఇక రిషి వస్తారని చూస్తూ ఇందాకే కాళ్ళ నొప్పని అంత బాధపడుతూ ఉంది. ఇప్పుడు కింద దాకా రావడం ఎందుకు, భోజనం ఏంజెల్ తీసుకొచ్చేది కదా, అయినా చెప్తే వినదు కదా పోగరు అని చెప్పి ఇక రిషి వస్తారకైతే మెసేజ్ చేస్తూ ఎందుకు కిందకు వచ్చావని అంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరైతే అలా మెసేజెస్ చేసుకుంటూ ఉండడంతో ఏంజెల్కి డౌట్ వస్తుంది. ఏం చేస్తున్నారు మీరిద్దరు భోజనం చేయకుండా, ఏంటి అంతలా మెసేజెస్ అని అంటే ఏం లేదు అని చెప్పి కవర్ చేస్తారు. ఆ తర్వాత భోజనం అదంతా అయిపోయాక ఇక వస్తారా, సరే ఏంజెల్ అయితే నేను వెళ్ళి పడుకుంటానని వెళ్తూ ఇక స్టెప్స్ ఎక్కుతూ మళ్ళీ వస్తారకైతే కాళ్ళ నొప్పి వస్తుంది అబ్బా అని చెప్పి అంటుంది. దాంతో ఏంజెల్ ఏమైంది వస్తారా అని అడుగుతూ ఉంటుంది. ఇంక అంతలోనే రిషి మనసు కూడా జివ్వుమంటుంది. ఇక వస్తారా కాళ్ళ నొప్పి అని చెప్పడంతో ఇక ఏంజెల్ ఏంటి వస్తారా అని అంటే కొంచెం కాలు నొప్పిగా ఉంది అని చెప్పి అంటుంది. ఇక ఏంజెల్ అయ్యో ఇందాక నేను భోజనం తీసుకొచ్చేదాన్ని కదా, నువ్వెందుకు కిందకు వచ్చావని అంటూ ఇక సరే పద అని చెప్పి ఇక వస్తారని పట్టుకొని తన గదిలో అయితే ఇకైతే తీసుకెళ్తుంది. ఆ తర్వాత వస్తారా నువ్వు అసలు రేపటి నుంచి కదలొద్దు, నేనే అన్ని బెడ్రూమ్లోకి తీసుకొస్తాను, నువ్వు హాయిగా పడుకో అని ఏంజెల్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రిషి అసలు ఈ పొగరుకి ఎందుకు కాళ్ళ నొప్పని చెప్పి కిందకు రావడం, ఇప్పుడు నొప్పి తగ్గిందో అసలు నిద్రపోయిందో నొప్పితో బాధపడుతుందో అని వస్తారా గదిలోకి వెళ్తాడు. ఇక వస్తారా రిషిని చూసి సార్ మీరా అని లేవబోతుంటే హలో మేడం కాస్త ఆగండి, అసలు ఏంటి మీకు ఎంత చెప్పినా అర్థం కాదా అని కోపంగా అంటాడు. ఇక వస్తారా ఇప్పుడు నేనేం చేశాను సార్ అని అడుగుతూ ఉంటే ఏం చేశారా, అయినా ఇందాక మీకు కాళ్ళ నొప్పి అని చెప్పి ఎంతలా బాధపడ్డారు, ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గరికి భోజనానికి ఎందుకు వచ్చారు, నేనన్నా ఓ ఏంజెల్ అన్నా తీసుకొచ్చేవాళ్ళం కదా భోజనం అని అంటాడు. దాంతో వస్తారా అలా ఏం కాదు సార్, ఇలానే కాళ్ళ నొప్పని కూర్చుంటే ఇక ఎలా సార్ అటు ఇటు తిరుగుతేనే కదా కొంచెం తొందరగా తగ్గేదని అంటుంది. ఇక రిషి ఇప్పుడు మీకు తొందరగా తగ్గితే మీరు ఏం చేయాలి, అయినా బాగా రెస్ట్ తీసుకుంటే మా దెబ్బ కూడా మాంతుంది, అప్పుడు నొప్పి అనేది ఉండదు, ఇలా దెబ్బ ఉన్నప్పుడే మీరు ఇలా అటు ఇటు తిరుగుతుంటే మళ్ళీ ఆ నొప్పి ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి అంటాడు. దాంతో వస్తారా హ్యాపీగా ఫీల్ అవుతూ రిషి సార్కి నేనంటే ఎంత ప్రేమ నా కోసం ఎంతలా తను బాధపడుతున్నారని, అది సార్ మీకెందుకు సార్ అని అంటుంది. దాంతో రిషి ఓహో నాకెందుకంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి చెప్పడం కూడా నువ్వెవరని చెప్తున్నావు అని నీ ఉద్దేశం అని అంటాడు. దాంతో వస్తారా అయ్యో నా ఉద్దేశం అది కాదు సార్, మీరెందుకు ఇంతలా ఫీల్ అవుతున్నారని అని అంటుంటే ఫీల్ అవుతున్నానంటే నువ్వు నాతో పాటు ఈ ఇంట్లోనే ఉన్నావు, అలాగే మన ఇద్దరం ఒకే కాలేజీలో వర్క్ చేస్తున్నాం, ఆ అభిమానంతో చెప్తున్నానని అంటాడు. ఇక వస్తారా ఆ అభిమానమేనా సార్, ఇంకేం నా పైన లేదా అని అంటుంది. రిషి హలో మేడం మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఇంకేముంటుంది అని అంటుంటే ఇక వస్తారా ఏం లేదులేండి సార్ ఏం లేదని అంటుంది. ఇక అంతలోనే వస్తారకి వాటర్ కావాలి వాటర్ తాగడానికి లేస్తూ ఉంటే మేడం లేస్తున్నారు అని అంటాడు. సార్ వాటర్ కావాలి సార్ అని అంటుంటే నేను ఇస్తానని ఇక వాటర్ బాటిల్ని అయితే వస్తారు చేతికి ఇస్తాడు. ఇక వస్తారా తాగుతూ రిషి వంక అయితే అలా ప్రేమగా చూస్తూ మీరు నిజంగా జెంటిల్మెన్ సార్ అని అనుకుంటూ ఉంటుంది.